మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మనిషికి చక్కటి బ్రతుకును అనుగ్రహించాడు. అయితే మనిషి ఆ బ్రతుకును గూర్చి ఆలోచిస్తూ, రేపటి దినాన్ని గూర్చి ఆలోచిస్తూ, ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఎలా జీవిస్తామో అని రేపటి దినాన్ని గూర్చి చింతపడిపోతూ అనేక మంది కృంగిపోతూ ఉన్నారు. వారి యొక్క బ్రతుకు యొక్క అర్థం తెలియక అనేక మంది చావడానికి కూడా సిద్ధపడిపోతూ ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది భక్తులు చావడానికి సిద్ధమయ్యారు. రాజుల మొదటి గ్రంథం 17:12 మనం గమనిస్తే, ఈ వాక్య భాగంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు చావడానికి గల కారణం ఏమిటంటే రేపటిని గూర్చిన సమస్య. మరి ఆ దినాన వాళ్లకు అదే చివరి భోజనంగా ఉంది. ఇంకా వాళ్ళు తినడానికి రేపటికి ఆహారం లేదు. వాళ్ళు చివరగా తిని చావాలనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందరూ బ్రతకడానికి తింటారు, కానీ ఈమె మాత్రం తిని చావాలనుకుంటుంది. ఎందుకంటే వీళ్ళకు తినడానికి ఆహారం రేపటి కొరకు ఏమీ లేదు. అయితే ఆ దినాన ఆమెకు కావలసింది మాత్రమే ఆమె వద్ద ఉంది. మరి చాలా మంది జీవితంలో కూడా ఇదే సమస్యతో బాధపడిపోతూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ యొద్ద ఉన్న దానిని బట్టి సంతోషించకుండా రేపటిని గురించి ఆలోచించి అనేక మంది చావకూరుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతోనూ ముందుకు సాగిపోవాలి. మరి ఏనాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు ఆనాటికి తప్పకుండా అనుగ్రహిస్తాడు. మరి మన దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు గనుక మరి ఈ రోజున నువ్వున్నావు, నువ్వు రేపటి దినానికి వెళుతున్నావు అంటే నీకంటే ముందుగా దేవుడు నడుస్తున్నాడని, రేపటి దినానికి దేవుడు నీకంటే ముందుగా అడుగు పెడుతున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. ఆయన నీకు ముందుగా వెళుతున్నాడు గనుక నీ యొక్క అవసరతలన్నిటినీ కూడా తీరుస్తాడు. మరి నీ భవిష్యత్తును గుర్చిన చింత నీకు అక్కర్లేదు. మరి మన ప్రభువైన యేసయ్య ఆది అంతమయ్యన్న దేవుడు గనుక, ఆయన ప్రారంభంలో ఉన్న దేవుడు గనుక ముగింపులో కూడా ఉంటాడు. మరి ఈ దినాన జీవించడానికి నీకు కృపనిచ్చిన దేవుడు రేపు జీవించడానికి కూడా కృపనిస్తాడు. మరి మన భవిష్యత్ అంతా కూడా ఆయన చేతిలో ఉందనే ఆ సత్యాన్ని ఈ దినాన మనం గ్రహించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షులను మనం గమనిస్తే అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూడా కూర్చుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విధవరాలు మేము తిని చనిపోతాం అనుకుంటుంది, కానీ దైవజనుడు వచ్చి, అమ్మ భయపడొద్దు, నువ్వు చేసే రొట్టెలో మొదటిది నాకు పెట్టు అని అన్నాడు. అంటే ఆ సమయంలో ఆమె ఏమీ ఆలోచించకుండా వెంటనే దైవజనుని మాటకు లోబడింది. ఒక ప్రక్కేమో కుమారుడు ఆకలితో కేకలు వేస్తున్నా, మన ఆకలి ముందు కాదు, ముందు దేవుని మాట ముఖ్యం, దైవజనుని యొక్క ఆకలి తీర్చడమే మనకు ముఖ్యమని ఆ దైవజనుని యొక్క ఆకలి తీర్చింది ఆ విధవరాలు. దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి మనస్తత్వం ప్రతి సంఘంలో ఉండాలి, ప్రతి వ్యక్తిలో ఉండాలి? మరి ఆ విధవరాలు దైవజనుడు అలా అడిగినందుకు ఏమాత్రం కూడా బాధపడలేదు, సంతోషంగా చేసింది గనుక. కష్టంలో దైవజనునికి సహాయం చేసినందువల్ల కరువు కాలం అంతా కూడా ఆమె పోషించబడింది. ఆమె తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డలో నూనె తక్కువ కాలేదు, ఆమె తీసే కొలది వస్తానే ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు ఆమెకు 1 సంవత్సరానికి కావలసిన ఆహారాన్నో లేదా 2 సంవత్సరానికి కావలసిన ఆహారాన్నో ఇవ్వలేదు, కానీ ఏ రోజుకు కావలసిన ఆహారాన్ని ఆ రోజే దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ప్రభువు ఏనాటి మన్నాను ఆనాడే అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలో కూడా మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు కావాలి అని ప్రార్థన చేయిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజుది ఆ రోజే ప్రభు సమస్తాన్ని చూసుకుంటాడు. మరి రేపటిని గూర్చిన చింతను పడకుండా, నీ కూతురికి ఎలాంటి భర్త వస్తాడోనని, నీ ఇంటికి ఎలాంటి కోడలు వస్తుందోనని, మరి నీ కుమార్తెకు నీ కుమారునికి రేపటి దినాన ఉద్యోగం వస్తుందో లేదోనని, నీ బిడల భవిష్యత్తు ఏమవుతుందోనని నువ్వు చింతపడకుండా సమస్త భారాన్ని దేవుని మీద వేసి నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడని, అల్ఫా ఒమేగా అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే, ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు గనుక
ఆయన నీ భవిష్యత్తును గురించి ఆలోచించి నీ భవిష్యత్తులో ఏం కావాలో, నీకేం జరగవలసి ఉందో ఆయన తప్పకుండా జరిగిస్తాడు. నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను కూడా ఆయన నామంలో తీరుస్తాడు. మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు ముందుగా దాటిపోయి నీ యొక్క అవసరతలన్నిటినీ తీర్చి రేపటిని గూర్చిన చింత నీలో నుంచి తొలగించి నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు విన్నని బిడ్డలు ఒక్కరు కూడా రేపటిని గూర్చి ఆలోచించి చింతపడకుండా, భవిష్యత్తును గురించి ఆలోచించి కలవరపడిపోకుండా, నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవని నీలో ఉన్న శక్తిని గుర్తించి నిన్ను ఆశ్రయించి నీ బిడ్డలు సమస్త భారాన్ని నీ మీద వేసి సంతోషంతో సాగిపోయే కృపను మీరు అనుగ్రహించండి. మంచి భవిష్యత్తుని బిడ్డలకు దయచేయండి. కృప వెంబడి కృపలను బిడ్డలకు అనుగ్రహించి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో బిడ్డలు మీరు నింపి మహిమ మీరు పొందుకొనమని, ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.